మేము ఇక్కడ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ తరఫున స్వందన మానసిక వికాస కేంద్రం నుంచి దాని ఆర్గనైజర్ వెంకట్, నేను ఏఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, నా పేరు తోట వెంకయ్య. చెప్పు. ఇది ఏరియాలో పంచుతున్నారు సార్? మామూలుగా ఈ గణవర మొత్తం తిరుగుతుంది అంటే చిన్నవుడు పల్లి దగ్గర నుంచి ఆత్కూరు నుండి గోడవల్లి వరకు రోజు కర్ఫ్యూ లాక్డౌన్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పటి వరకు మంచి పనే చేస్తున్నారు. ఇది ఎక్కువ మంది ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది సార్? మామూలుగా ఇది వాళ్ళకి వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ స్పందన కన్నా కూడా మా బాధ్యతగా మేము నిర్వహిస్తున్నాం. కష్టం కష్టం. ఇప్పుడు యాచకులే కాదు అండి, గ్రామంలో అనేక మంది రోజువారి పనిచేసుకునేటువంటి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ఎంతో కొంత మాకు సహకారం చేస్తున్నాం, సహాయం చేస్తున్నాం అండి. హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ గన్నవరం స్వందన మానసిక వికాస కేంద్రం నేను చైర్మన్గా వ్యవహరిస్తున్నాము. గత 11 సంవత్సరాలు అండి ఆర్గనైజేషన్ తరఫున యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము స్వందన మానసిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో మేము ఉచితంగా విద్య, వైద్య, రవాణా సౌకర్యాలను దివ్యాంగులకు మాత్రం ఒక 40 మందితో స్కూల్ నడుపుతున్నాం. దానిలో భాగంగా కరోనా వచ్చిన మహమ్మారి వ్యాధి వల్ల, వైరస్ వల్ల ప్రపంచమొత్తం కూడా అతలాగుతం అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దృశ్యాన్ని చూసి రోడ్డు పక్కన ఉన్న యాచకులు అలా ఎలా బతుకుతారు, ఏ విధంగా బతుకుతారని మాలో మాకు వచ్చి మేము మా ఆధ్వర్యంలో స్వందన మానసిక వికాస కేంద్రం హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో రెగ్యులర్గా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, లాక్డౌన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి కూడా ఎప్పటి వరకు క్లోజ్ అవుద్దో అప్పటి వరకు కూడా మేము ఎవరు ఎక్కడైతే ఆత్కూరు ఉందో ఆత్కూరు దగ్గర నుండి గోడవెళ్ళ దాకా ఆ పరిసర ప్రాంతాలు ఎవరైతే యాచకులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరికి కాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము పంచాలనే ఉద్దేశంతో ఈ పరిధిలో మాకు పోలీసులు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సహకరిస్తున్నారు. దీనికి మాకు దాతలు కూడా, మేము చేస్తున్న కార్యక్రమానికి దాతలు కూడా చాలా సహసహకారాలు అందిస్తున్నారు. ఇంకా మంది కొంతమంది ముందుకు వచ్చి సహసహకారాలు అంటే ఇంకో ఎక్కువ మంది, ఈరోజు మేము 150 మందికి వరకు ఇవ్వగలుగుతున్నాము. ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమం చేయాలంటే దాతలు కూడా ముందుకు వచ్చినట్లు చాలా సేవా కార్యక్రమం చేయగలుగుతున్నామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ 150 మంది కట్టుబడుతున్నాం. దాతలు వస్తే ఇంకెక్కువ మంది పెట్టడానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.